Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sunitha TDP Madhya Jarigina Wapandam Idena Tantri Hatya Keslo Dosh Laku Sikshala Padela Nyaya Poratam Chestunna Sunithaku Chandrababu Naidu Madatu Palikaru TDP Matrame Kadani Sunithaku Polislu Nyayamurtulu Nyayavadulu Kuda Madatuga Nilavalsina Avasaram Undani Annaru ఈ విషయంలో టీడీపీ సునీతకు మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి సునీత దగ్గరైందనే వార్త చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దాదాపు 2 ఏళ్ల క్రితం చంద్రబాబుతో భేటీ తర్వాతే సునీత ప్లేట్ మార్చారనే ప్రచారం అందరికీ తెలిసిందే. హత్య జరిగిన తరువాత తన తండ్రి హత్యలో వైఎస్ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని ఇదే సునీత మీడియాతో చాలాసార్లు చెప్పారు. అప్పట్లో ఆమె చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి హస్తముందనే అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అలాంటిది ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారట. అప్పటి నుండే సునీతలో మార్పు వచ్చిందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్, భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికలలో పులివెందుల నుండి సునీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న వైసీపీ నేతలు చంద్రబాబు చేతిలో సునీత పావుగా మారిందనే ఆరోపణలు మొదలుపెట్టారు. అందుకనే జగన్పై బురద చల్లేందుకు సునీత సిద్ధపడ్డారని కూడా మంత్రులు మండిపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే సునీతకు టీడీపీ పూర్తి మద్దతుగా నిలబడుతుందని చంద్రబాబు ప్రకటించారు. తాజా ప్రకటనతో టీడీపీ సునీత బంధం బయటపడిందని వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. జరుగుతున్నది చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికలలో టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారో లేదో తెలియదు, కానీ టీడీపీకి అనుకూలంగా ప్రచారమైతే చేయడం ఖాయమని అనిపిస్తోంది. జగన్ను పులివెందులలో ఓడించేందుకు సునీతతో చంద్రబాబు ప్రచారం చేయించాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే సునీతకు చంద్రబాబు బహిరంగంగా మద్దతు ప్రకటించినట్లున్నారు. పులివెందులతో పాటు జిల్లా మొత్తం సునీతను తిప్పడం ద్వారా టీడీపీ మ్యాక్సిమం లాభపడేటట్లుగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చంద్రబాబు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.